తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని వైసీపీ పార్టీ నాయకులు వరసాల ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులను బొల్లు దగ్గర పెట్టి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. మతిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో నేను ఎప్పుడు కండువా వేసుకోలేదని ప్రసాద్ అన్నారు. మా పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు పెట్టే ఉద్దేశంతో టీడీపీ నాయకులు భరత్ మాట్లాడుతున్నారని ధైర్యం ఉంటే ముఖాముఖి తేల్చుకుందా రమ్మని సవాలు విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఇబ్బంది పెట్టి బయటికి తగిలేసింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ప్రత్యేకంగా మగోడుగా మనగాళ్లగా సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని నెగ్గాడు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా, కాంగ్రెస్ పార్టీలో నుంచేమో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారైనా తెలుగుదేశం పార్టీలో రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన జెండాని ఆయన సైకిల్ గుర్తుని కూడా తీసుకున్నాడు. ఆయన అసలు పార్టీకి వెన్నుపోటు అంటే అర్థం తెలియని మనుషులతో చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే పార్టీ మారడం వేరు, పార్టీలోనే ఉండి వెన్నుపోటు పడటం వేరు. ఆ మాత్రం కూడా తెలీదా? ఆ మాత్రం కూడా అవగాహన లేదా? రెండోది నా విషయానికి వస్తే తమ్ముడికి అసలు అవగాహనే లేదు. జ్యోతుల నెహ్రూ గారు బతికే ఉన్నాడో, దాసరి అమ్మందారు గారు బతికే ఉన్నారో, బిజ్రాజు బతికే ఉన్నాడో, నీకేమన్నా ధైర్యం ఉంటే వాళ్ళతో చెప్పించు నేను కొండ వేసుకున్నానని, తెలుగుదేశం కొండ వేసుకున్నానని చెప్పించు, అప్పుడు మాట్లాడు. తర్వాత నిన్నటిదాకా నువ్వు మాల మహానాడు అన్నావు, సడన్గా తెలుగుదేశం నాయకుడు అయిపోయావు. నువ్వు పోటీ చేసావు, నువ్వు పోటీ చేసి ఓడిపోవడం యథార్థం. నువ్వు పెట్టినోడు ఓడిపోవడం యథార్థమే. నేను ఓడిపోయానంటే రెండుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాను, మూడోసారి కుల రాజకీయాలకు ఓడిపోయాను. ఇవి కూడా తెలియట్లేదా నీకు? విమర్శించడమే తెలిసిందా నీకు? ఇంతవరకు వ్యక్తిగతంగా నేను వెళ్ళలేదు, కానీ నువ్వు వ్యక్తిగతంగా వెళ్తున్నావు, అది పద్ధతి కాదు. ఏదన్నా నిజ నిరూపణ చెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయిని నీకు కానీ చంద్రబాబు నాయుడికే లేదు. నీకెక్కడొస్తుంది? నిన్ను నీ పార్టీని చంద్రబాబుని ప్రజలు విస్మరించారు, చీ కొడుతున్నారు, ఓడిస్తున్నారు. ఇంకంతకంటే ఇంకా విమర్శించడానికి మాకు స్థాయి లేదు. జాగ్రత్తగా మాట్లాడు తమ్ముడు. కారంచేడులో దళితులను ఊచకోత కోసినప్పుడే తమ్ముడు తెలుగుదేశం పార్టీకి యాంటీగా పుట్టింది మాల మహానాడు. అది మర్చిపోయావా తమ్ముడు నువ్వు? తర్వాత ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఒక దళితుడిగా నువ్వు అతను ఖండనివ్వగలవా? నువ్వు ఆ పార్టీలో ఉంటున్నావు కదా, దళితుడిగా ఉన్నావు కదా, నీకు ఒళ్ళు నివరకించట్లేదా? దళితుడిగా ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అన్న మాట వాస్తవా అవాస్తవా? అవి ఏమైనా క్లిప్పింగ్లు ఏమైనా చూస్తావా? దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? మేము ఖండిస్తాం, మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మేము ఖండిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా సంస్కారం లేని వ్యక్తి కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడకండే.